హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైన్స్ కిచెన్ అయితే ఈరోజు వీడియో వచ్చేసి మండే టు సాటర్డే వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఆరు రకాల రెసిపీస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు మైదా పిండిని వేసుకోవాలి ఇక్కడ పిండిని అలాగే పెరుగును ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మీరు సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వాముని వేసుకుంటున్నాను మీరు ఈ వాము ప్లేస్లో జీలకర్ర అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఇలా వేసేసుకొని దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి మీకు నచ్చితే కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు అల్లాన్ని నైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకుందాము ఇలా వేసేసుకొని ఈ పెరుగంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనము ఎలాంటి వాటర్ అనేటివి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే అవసరం లేదండి ఈ పిండికి ఈ పెరుగు అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది చూడండి ఇలా మిక్స్ చేస్తుండగా మనకి పిండి ముద్దలాగా ఫామ్ అవుతుంది దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేస్తూనే వన్ డైరెక్షన్ లో బాగా బీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట చూడండి మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా సాగినట్టుగా రావాలి లైక్ ఎలాస్టిక్ అయితే ఏ విధంగా సాగుతుందో ఆ విధంగా అన్నమాట ఇలాగా బ్యాటర్ ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి అప్పుడే పిండి అనేది కొద్దిగా పులిసినట్టుగా అయ్యి సాఫ్ట్గా రెడీ అవుతుంది ఆరు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది మీకు టచ్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ బై థర్డ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము ఇవి వేసుకోవడం వల్ల మనకి లోపల స్పాంజీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బోండాలు ఇప్పుడు ఈ బ్యాటర్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి హోటల్ స్టైల్లో లాగా మంచి షేప్ లో రావడానికి చూపుడు వేలు బొటన్ వేలు మధ్యలో నుంచి వేసుకోవచ్చు బోండాలు లేదు మాకు అలాగే కష్టమవుతుందంటే ఇలాగ పునుగులుగానైనా వేసుకోవచ్చు అయితే మనము సోడాని ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కరెక్ట్ గా హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా బ్యాటర్ని వేసి చూడండి ఇలా వేయగానే మనకి పిండి అనేది ఆయిల్ పైన తేలాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా హీట్ అయినట్టు బోండాలు వేసుకోవడానికి ఇది ఇలాగ వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మీకు ఎలాగైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా వేసేసుకోండి ఇక్కడైతే మనకి పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇలా ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది మీకు కూడా ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఆన్ చేసుకొని ఈ బోండాలను స్పూన్ తో రెండు వైపులా తిప్పుకుంటూనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కంటిన్యూ తిప్పుతూ వేయించడం వల్ల అన్నీ కూడా ఈక్వల్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి ఇలాగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ ఇలాగే మిగతా పిండిని అంతా కూడా ఇలాగ బోండాల్లాగా వేసేసుకోవాలి ఈ బోండాల్ని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు అలాగే ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి బోండాలు లోపల వరకు బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా అయిన వాటిని వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు నచ్చిన చట్నీతో లైక్ కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ లేకపోతే టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి హోటల్ స్టైల్లో లాగా మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి చూసారు కదా ప్రాసెస్ అంతా కూడా ఎంత సింపుల్గా ఉందో అలాగే మనకి బోండాలు కూడా ఎంత పర్ఫెక్ట్ వచ్చాయో ఇలా గనక చేసి పెట్టారంటే మళ్ళీ బయట హోటల్కి వెళ్ళి ఎప్పుడు తినారండి సూపర్ టేస్టీగా పైన క్రిస్పీగా లోపల పొరలు పొరలుగా స్పాంజీగా చాలా బాగుంటాయి మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఈ వీడియో చూసి ఇలాగ బోండాలని ట్రై చేయండి ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లోకి వాటర్ని పోసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని పంపేసుకుందాము ఇలాగా వాటర్ ఏమీ లేకుండా పంపేసుకున్నా ఈ బియ్యంలోకి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నాను కదా దానికి ఒకటి పావు కప్పు కొద్దిగా పల్చగానే మజ్జిగని వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బౌల్ పైన మూతను పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నాననివ్వాలి మీరు వీటిని నైట్ అయినా నానబెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఆరు గంటల వరకు మనకి బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయాయి కదా ఇలా నానిన ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి ఎంత పడితే అంత మజ్జిగతో సహా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మనం దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని సేమ్ ఇలాగే మిగిలిన మజ్జిగ బియ్యాన్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిరుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక చిన్న క్యారెట్ తురుము ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ బ్యాటర్ లో కలిసిపోయేలాగా ఇందులో మనము ఎలాంటి వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదండి మనం యాడ్ చేసుకున్న మజ్జిగతోనే బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టేసుకుని అరగంట పాటు ఈ బ్యాటర్ కి రెస్ట్ ఇవ్వాలి అరగంట తర్వాత ఈ బౌల్ పై నుంచి మూత తీసి బ్యాటర్ ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టిక్ పెనాన్ని పెట్టుకొని ఈ పెనం కొద్దిగా వేడయ్యాక లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని దీనిపైన గరిటెడు పిండిని వేసుకోవాలి మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకండి లైక్ ఊతప్పం అయితే ఎలా వేసుకుంటామో అదేవిధంగా ఇలాగ రౌండ్గా కొద్దిగా మందంగా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత దీనిపై నుంచి మూత తీసి కొద్దిగా దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ని ఎక్కువగా అప్లై చేసుకోవడం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు దీన్ని ఇంకోవైపు టాన్ చేసుకొని ఇటువైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇలాగే మిగిలిన బ్యాటర్నంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న ఊతప్పాలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేస్తే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మెత్తని ఊతప్పాలు రెడీ అయిపోయాయి వీటిని ఇలాగ పల్లి చట్నీతో సర్వ్ చేసి ఇచ్చారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఇక్కడ నేను రెండు ఫ్రెష్ పాలకూర కట్టలను తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూరను విడివిడిగా చేసి ఇలాగ సగం వరకు కట్ చేసుకొని ఓన్లీ ఆకులను మాత్రమే తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ గ్లాసు వేడి నీళ్ళని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే మనకి ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఉంటే డెడ్ అయిపోతుంది అన్నమాట వన్ మినిట్ తర్వాత ఇలాగ ఒక జలి లాంటి స్పూన్తో ఈ వేడి నీళ్ళలోంచి ఆకులను తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆకుల పైన కొద్దిగా చల్లటి నీళ్ళను వేసుకుందాము ఇలా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగే పట్టేసుకుంటే మనకి ఆకులలోంచి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే హాఫ్ ఇంచ్ అల్లం తరుగు ఒక పచ్చిమిర్చిని ఇలా సగానికి విరిచేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోనే పావు టీ స్పూన్ జీలకర్ర చిటికడంతా ఉప్పును వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి లాగా అన్నమాట అవసరమైతే ఒక వన్ టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాము ఇలా వేసేసుకొని దీంట్లోకి మిర్చికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండికి రెండు కట్టల పాలకూరను తీసుకున్నాను అన్నమాట చూడండి ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ ప్యూరి అంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పిండి ముద్దలాగా ఫామ్ అవ్వడానికి ఎలాగో వాటర్ని యాడ్ చేసుకుంటాం కదా ఆ వాటర్నే పాలకూరని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వేసేసుకొని ఆ వాటర్ని ఈ పిండిలోకి వేసేసుకొని బాగా నీట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పిండి ముద్ద అనేది సెమీ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఈ పిండి పిండి ముద్దని పదిహేను నిమిషాల పాటు బాగా నాననివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత బౌల్ పై నుంచి మూత తీసి ఈ పిండి ముద్దని మరొక నిమిషం పాటు బాగా నీట్ చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేయాలి మీరు ఎంత సైజులో అయితే పూరిని ప్రిపేర్ చేద్దామనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసేయాలి చూడండి ఇలా అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనము చపాతి చేసుకునే పీట ఉంటుంది కదా దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దని పెట్టేసుకొని చపాతీ కర్రతో బాగా తాల్చుకోవాలి మరీ సన్నగా చేసుకోకండి పూరీలు అనేటివి పొంగినట్టుగా రావన్నమాట కొద్దిగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందంతో పూరీని ప్రిపేర్ చేయాలి ఇలా చేసుకున్న దాన్ని ప్లేట్లోకి పెట్టేసుకొని సేమ్ ఇలాగే మిగతా పిండి ముద్దలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసేయాలి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయిలోకి డీప్ ఫ్రెక్సర్పడి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కదాన్ని ఆయిల్లోకి వేసుకుంటూ వేయగానే ఇలాగ స్పూన్తో పూరీ పైన ప్రెస్ చేసినట్టుగా అంటే పూరీ అనేది పొంగినట్టుగా అవుతుందన్నమాట ఇలాగ పొంగి ఇటువైపు బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఇంకోవైపు టాన్ చేసుకొని ఇటువైపు కూడా బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇలాగే మిగతా పూరీలన్నిటిని కూడా ఆయిల్లో వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మనకు ఆల్రెడీ పూరీలు గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అంతే అలా కాకుండా మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకున్నారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలాగ దూరగా వేయించుకునే ఈ పూరీలను ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మీకు నచ్చిన ఆలు కర్రీతో లేకపోతే గోబీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే అంతేనండి ఎంతో టేస్టీ అయ్యండి హెల్దీ పాలక్ పూరీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడైతే నేను సోనమసూరు రైస్ని యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే రేషన్ బియ్యాన్ని అయినా కూడా వాడుకోవచ్చండి అలాగే దీంట్లోకి పావు టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసేసుకొని ఈ బౌల్లోకి నిండుగా వాటర్ని వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని పంపేసుకోవాలి ఇలా పంపేసుకున్న తర్వాత మళ్ళీ బియ్యం మునిగేంత వరకు నిండుగా వాటర్ని వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు ఈ బియ్యాన్ని పప్పును బాగా నాననివ్వాలి ఆరు గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి పప్పు బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోంచి ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా ఒక చిన్న బౌల్లోకి అరకప్పు మందపాటి అటుకులను వేసేసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే మీరు ఈ అటుకుల ప్లేస్లో సన్నమటుకులనైనా కూడా వాడుకోవచ్చండి ఇలా పంపేసుకున్న తర్వాత మళ్ళీ అటుకులు మునిగేంత వరకు నిండుగా వాటర్ని వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ అటుకులను బాగా నాననివ్వాలి ఇవి నానే లోపు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వాటర్ని పంపేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోంచి వాటర్ని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోమన్నాను కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము దోశ బ్యాటర్ని అయితే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా ఇలాగ సాఫ్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే నేను బియ్యంని నానబెట్టుకున్న వాటర్ని ఎందుకు వేసుకోమని వేస్ట్ అవ్వకుండా ఉంటాయని అలాగే బాగాసేపు బియ్యంని నానబెట్టుకున్న వాటరే కాబట్టి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల నుంచి వాటర్ని తీసేసి దీంట్లోకి వేసేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని సన్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చెప్తున్నట్టుగా ఇలా చేసుకున్న దాన్ని మనం ముందుగా బ్యాటర్ని వేసుకున్న బౌల్లోకి వేసేసుకుందాము ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ అటుకుల మిశ్రమం అంతా కూడా ఈ బ్యాటర్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బగోని పైన మూత పెట్టేసుకొని రాత్రంతా కూడా ఈ పిండిని బాగా నాననివ్వాలి ఇప్పుడు ఒకసారి మార్నింగ్ మూత తీసి చూద్దాము చూడండి పిండి అనేది కొద్దిగా అయి ఉబ్బినట్టుగా అయింది కదా ఒకవేళ మీకు బ్యాటర్ అనేది మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో కన్సిస్టెన్సీ అనేది జారుగా ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్తున్నట్టుగా ఉండేలాగా కలిపేసుకొని పెట్టేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మీరు సరిపడ ఉప్పునంతా కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా చట్నీని ప్రిపేర్ చేద్దాము దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసేసుకొని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇవి ఇలాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ పుట్నాలను వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ని పెట్టేసుకొని మూడు పచ్చిమిర్చీలను వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ నూనెను వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకుందాము ఇవిలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ప్యాన్ని పక్కకు దించేసి ఈ చట్నీలోకి కొద్దిగా పోపును ప్రిపేర్ చేయడానికి చిన్న కడాయిని పెట్టుకొని వన్ టీ స్పూన్ నూనెను వేసి ఈ నూనె కాస్త వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు రెబ్బలను వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కడాయిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న పల్లీలు పుట్నాలను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిర్చికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలాగ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి దీన్నంతా కూడా వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపునంతా కూడా వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనాన్ని పెట్టుకొని పెనం వేడయ్యాక ఒక గరిటెడు పిండిని వేసేసుకొని ఇలా పైన పైన లైట్గా స్ప్రెడ్ చేయాలి ఇక్కడ మనము రెగ్యులర్గా వేసుకునే దోశలాగా కాకుండా కొద్దిగా మందంగానే ఈ దోశల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి అసలు దోశ పైన తడేమి లేకుండా అయింది కదా ఇలా అయినా ఈ దోశను ఇంకోవైపు టాన్ చేసుకొని ఇటువైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ ఇలాగే మిగతా అంతా కూడా ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మీకు నచ్చితే గనక ఆయిల్ని వేసుకోవచ్చు మీరు ఆయిల్ని వేసుకున్నా వేసుకోకపోయినా ఈ దోశలు అనేటివి స్పాంజిగానే వస్తాయండి ఇలా చేసుకున్న ఈ దోశల్ని ఒక ప్లేట్ లోకి వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోయాయి వీటినే సెట్ దోశ అని కూడా అంటారు ఇలా గనక మెత్తని దూది లాంటి దోశలను చేసి పెట్టారంటే రెగ్యులర్ గా తినేవాటికంటే ఒకటి ఎక్కువగానే తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక బౌల్ ని తీసుకొని దీంట్లోకి అరకప్పు పెసర్లను వేసుకోవాలి ఇక్కడ మనం అరకప్పు పెసర్లు తీసుకున్నాం కదా దానికి పావుకప్పు బియ్యాన్ని వేసేసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని పంపేసుకుందాము ఇలా పంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మునిగేంత వరకు బౌల్లోకి నిండుగా వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటలు లేకపోతే రాత్రంతా కూడా వీటిని బాగా నాననివ్వాలి ఇక్కడ అయితే నేను నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి మార్నింగ్ వరకు మనకి పప్పు బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయాయి కదా ఇలా అయిన వాటిలోంచి వాటర్ని తీసేసి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వాటర్ పంపేసుకున్న పెసర్లు బియ్యాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చీలను తీసేసుకొని ఇలా సగానికి విరిచేసుకొని వేసుకొని అలాగే దీంట్లోనే ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడే ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ స్మూత్గా మనము దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఈ బ్యాటర్ని అంతా కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే దీంట్లోనే ఒక రెండు చిటికెళ్ళ వంట సోడాను వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము మీకు కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే సన్నగా తురిమిన క్యారెట్ని అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనము పచ్చిమిర్చిని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసేసుకుంటే స్పైసీగా అయిపోతుంది అందుకని నేను ఇక్కడ వేసుకోవట్లేదు చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా కలిపేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగ గుంట పొంగడాల ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కో స్పూన్ని ఈ గుంతలలోకి వేసేసుకుందాము ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాము ఒక నిమిషం తర్వాత దీనిపై నుంచి మూత తీసి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఈ పొంగడాలను ఇంకో వైపుకి టన్ చేసుకోవాలి జాగ్రత్తగా లాగా పొంగడా ఇంకో ఇంకోవైపు తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఈ పొంగడాలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ ఇలాగే మిగతా బ్యాటర్ని కూడా ఇలా పొంగడాలుగా వేసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసర పొంగడాలు రెడీ అయిపోయాయి వెయిట్ లాస్ వాళ్ళకు వాళ్లకు ఒక మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు వెయిట్ ఏ కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగ పెసర్లని ఏ విధంగానైనా తీసుకోవడం వల్ల మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఇలాగ ఒకసారి బ్రేక్ఫాస్ట్గా పొంగడాలని పెసర్లతో ట్రై చేయండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వండిన అన్నాన్ని వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పావు కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇక్కడ మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ స్పెషల్గా రైస్ని వండుకోవాల్సిన అవసరం లేదండి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా దాన్నే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా సింపుల్గా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసేసుకొని ఇవన్నీ కూడా ఈ బ్యాటర్లో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమందికి మిరియాల పొడి అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు పావు టీ స్పూన్ కారం నైనా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి బ్యాటర్ అనేది మరీ టైట్గా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా కొద్దిగా మీడియంగా ఉండేలాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు మరీ లూజ్గా అనిపిస్తే మరొక వన్ టేబుల్ స్పూన్ బియ్య యాడ్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చీల తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక చిన్న ఉల్లిపాయ తరుగు అలాగే ఒక చిన్న క్యారెట్ను ఇలా సన్నగా తురిమి పెట్టేసుకున్నాను అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటిని కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా బ్యాటర్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇవన్నీ కూడా వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అన్నమాట ఇలా కలుపుకున్న ఈ బౌల్ పైన మూతను పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దీని నుంచి మూత తీసి స్పూన్తో ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెనాన్ని పెట్టుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ ని ఒక గరిటెడ్ వేసేసుకొని స్ప్రెడ్ చేయకూడదండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న దీనిపైన మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ ని వేసేసుకొని రెండు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్ లో ఒక వైపు గోల్డ్ కలర్ కు వచ్చి కొద్దిగా గట్టి పడేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి మనకి టూ మినిట్స్ వరకు సైడ్స్ కొద్దిగా ఇలాగ క్రిస్పీగా తయారవుతాయి ఇలా అయిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇంకో వైపు టాన్ చేసుకొని ఇటువైపు కూడా మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ ని వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాటర్ కలుపుకోవడం అంతా కూడా తొందరగానే అయిపోతుంది కానీ వీటిని రోస్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా ఓపికతో చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా రెండు వైపులా కూడా గోల్డ్ కలర్కి వచ్చి బాగా రోస్ట్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ ఇలాగే మిగతా బ్యాటర్ని అంతా కూడా ఇలా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఇలాగ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి వేడివేడిగా సర్వ్ చేస్తే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్ గా నైట్ మిగిలిపోయిన అన్నంతో ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని మామిడికాయ చట్నీతో గానీ లేకపోతే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్ గా రోజుకొకటి ఆరు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ని మీరు ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన క మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్